శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ హాస్య కథ రచన మునిమాణిక్యం నరసింహారావు గారు కథ పేరు మా దొరబాబు మా కాంతానికి సంతానం ఐదుగురు మహాలక్ష్మి సమానులు ముగ్గురు రాజమాన్య రాజపూజితులు ఇద్దరు ఆ ఇద్దరిలో శ్రీ రఘురామ యాజ్ఞవల్క జ్యేష్ఠుడు యాజ్ఞవాలిక మహాఋషులాగా మేధావి కావాలని ఉద్దేశించే మా కాంతం వాడికి ఆ పేరు పెట్టింది అనేకసార్లు నాతో అన్నది మా ఆవిడ వీడు అఖండమైన తెలివితేటలు గలవాడవుతాడండి అని వాడి ముఖం చామన ఛాయలో కళకళలాడుతూ ఉంటుంది వాడిది గంభీరమైన చూపు టీవీ అయిన కూడాను తల్లి కాంతం వాడిని దగ్గరకు తీసుకొని ముద్దాడి మా తండ్రి పెద్దవాడైన తర్వాత గొప్ప ఉద్యోగం చేస్తాడు దేవుడు వాడికి ఆయురారోగ్యాలు అనుగ్రహించాలే కానీ మా బాబు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేయడు అనేది అంతకంటే పెద్ద ఉద్యోగం ఏమీ నీకు తోచింది కాదా అన్నాను నేను అది కాకపోతే పోలీస్ సూపరెంట్ కాదంటారా వాడు జనరల్ మేనేజర్ ఆఫ్ మద్రాస్ అండ్ సదరన్ మహారాటా రైల్వే అవుతాడు ఏమంటారు అన్నది కాంతం ఓ తప్పకుండా అన్నాను నేను కాంతం మళ్ళీ వాడిని దగ్గరకు తీసుకొని ఇంకోసారి ముద్దాడి ఏమండి మా బాబుకేం తక్కువ దొరబాబండి అంటుంది ఇట్లాంటి సమయంలో ఆ చిన్న విధవ రఘు ఛాతీ విరిచి నిఠారు నిల్చొని కాస్త నవ్వుకుంటాడు ఇలా అనేక సార్లు జరుగుతూ వచ్చింది మేమిలాగ చాలాసార్లు అనటం మూలాన వాడు గట్టిగా నిశ్చయించుకున్నాడు ఎప్పుడో ఒకప్పుడు టఫీమని గొప్పవాడు కావాలని ఎవరు చెప్పకుండానే వాడికి కొన్ని గొప్ప గుణాలు అబ్బినాయి ఎవరైనా బిచ్చగాడు ఇంటి ముందుకొచ్చి దీనంగా అడిగాడో వాడి దగ్గర కానీ ఉండనీయండి అర్ధనా ఉండనియండి ఎంత ఉంటే అంత టఫీమని ఇచ్చేసేవాడు ఇచ్చేసిన తర్వాత కూడా తనకు లేకపోయిందే అని విచారించేవాడు కాదు బ్రాహ్మడికి వ్యాయవారం పెట్టిన దోశలతో పెట్టడు వెండి కప్పుతో గాని బియ్యం తీసుకెళ్లేవాడు కాదు అబ్బో రఘుకు దర్జా ఎక్కువైందే అమ్మా వెండి గీనెతో గానీ పాలు తాగడట అని పెద్దపిల్ల తల్లితో అంటే ఆవిడగారు అంతే అమ్మా వాడంతే అనేదే గాని వాడిని అదేంట్రా అని అడిగేది కాదు ఈ సామాన్య కుటుంబంలో పుట్టి కూడా వాడు పిల్ల జమీందారులాగే జరుపుకుంటున్నాడు ఇంతవరకు వాడికి అవ్వల్ దర్జాగానే జరుగుతూ ఉంది ఆ రోజు నేను స్నానం చేస్తున్నప్పుడే చిన్నవాడు వచ్చి చెప్పాడు సూర్యమ్మాయి వచ్చాడని నేను స్నానం త్వరగా పూర్తి చేసుకొని మేడపైకి వెళ్ళేసరికి సూర్యనారాయణ కుర్చీలో కూర్చుని కాంతంతో మాట్లాడుతున్నాడు ఆవిడ గదిగుమ్మంలో తలుపు కానుకొని నించున్నది ఆయన కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు మేమిద్దరం ఓహో అంటే ఓహో అనుకున్న తర్వాత సూర్యనారాయణ అన్నాడు ఏమోయ్ వీడే కదూ మీ పెద్దబ్బాయి అని అవును వీడే అన్నాను ఇట్రా నాయన అని పిలిచాడు వాణ్ణి నేను మా అబ్బాయి ఆయన దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు టీవీగా మర్యాదగా బ్లూషర్ను ఓడించిన సేనాని నెపోలియన్ ముందు నిల్చున్నట్లు ఆయన వాడిని తన పక్క కుర్చీలో కూర్చోబెట్టుకొని నాతో ఏదో విషయం చెప్పటానికి వీడు అని ఆరంభించాడు ఇంతలో కాలుస్తూ ఉన్న సిగరెట్ అయిపోవటం మూలాన కిటికీలోంచి బయటకు పారేసి పాకెట్లో నుంచి కొత్త సిగరెట్ తీసి దాని మొనను నిప్పు పెట్టె మీద ఒక పద్ధతిలో ఒక రిధంలో ముమ్మారు కొట్టాడు అలా కొడుతున్నప్పుడు ఆయన నా వంక చూడలేదు మా ఆవిడ వంక చూడలేదు కిటికీలో నుంచి దూరాన ఉన్నదేదో చూస్తున్నట్లుంది ఆ కిటికీకి అవతల బాదాం చెట్టు ఒకటి ఉంది దానికి వెనకాల తాటి చెట్లు గాలికి తలలోపుతున్నాయి మరి ఆయన ఏం చూస్తున్నాడో నాకు తెలియలేదు ఏదో చెప్పబోయి ఆగటం చేత నేను ఆతురతతో అతని వైపు చూస్తూ కూర్చున్నాను ఆ విధంగా ఆయన సిగరెట్తో నిప్పు పెట్టె మీద ముమ్మారు కొట్టి సిగరెట్ వెలిగించి ఏదో గొప్ప రహస్యం నాకు ఆదరణతో చెప్తున్నవాడిలాగా చూస్తూ ప్రతి మాట నొక్కుతూ వీడు చాలా గొప్పవాడవుతాడు అన్నాడు ప్రసన్న వదనంతోనూ గంభీరమైన గొంతుతోనూ ఆ మాటలు విన్న కాంత ముఖం సంతోషంతో తొడికిసలాడింది కానీ ఆవిడ ఏమీ మాట్లాడకుండా శ్రద్ధతో ఆయన మాటలు వినటానికి కుతూహలం కనపరిచింది అవునవును అమ్మకి కూడా అదే అభిప్రాయం ఇంతకు పెద్దయిన తర్వాత వాడెట్లా తయారవుతాడో మరి అన్నాను ఆహాహా నీకింకా అర్థం కాలేదు నేను తమాషాకు అన్నమాట కాదు అనుభవం మీద చెబుతున్నాను వాడి చూపుల్లో ఉంది భాగ్యమంతా అది అట్లా ఉంచు అసలు ఈ మర్యాద ఎక్కడ నేర్చాడోయ్ అన్నాడు అని నన్నడిగితే లాభం లేదనుకుని ఆవిడ గారి వంక తిరిగి చూశాడు వాడి లేండి ఏమన్నాడేమిటి అన్నది కాంతం మళ్ళీ మా సూర్యనారాయణ అందుకున్నాడు ఇంటి ముందు కారాపి నాన్నగారు ఉన్నారా అన్నాను వీడు ముందుకొచ్చి ఉన్నారండి స్నానం చేస్తున్నారు దయచేయండి అన్నాడు వాడంతేనండి అన్నయ్య వాడికి కాస్త మాట మర్యాద తెలుసు అన్నది కాంతం అసలు పదేండ్ల కుర్రవాడికి అంత మర్యాద తెలియటమే గొప్ప విషయం అనుకో దాని తర్వాత ఆ అన్న పద్ధతి ఎంత తమాషాగా అన్నాడోయ్ వినయానికి వినయం మర్యాదకు మర్యాద అని ఆ స్నేహితుడు మెచ్చుకున్నాడు మా అబ్బాయిని ఇది ఒక గొప్పేనా ఏమిటండి అన్నది కాంతం చప్పరిస్తూ పైకి ఇలా అన్న లోపల ఆమె ఎంతో సంతోషిస్తున్నది అది కాదమ్మాయి అసలు సంగతి వినాలి నువ్వు లోపలికొచ్చానా పైకి తీసుకొచ్చాడు కుర్చీలో కూర్చోమన్నాడు కూర్చున్నా నాన్న ఏం చేస్తున్నారంటే స్నానం చేస్తున్నారు పది నిమిషాల్లో వస్తారు అన్నాడు మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే మీరు వచ్చారని చెప్పాను వస్తున్నది అన్నాడు సరేనని కూర్చుని ఒక సిగరెట్ తగలేద్దామని జేబుల నుంచి పాకెట్ తీశాను చూస్తే అందులో సిగరెట్లు లేవు ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను వీడు చప్పున మేడమెట్ల దగ్గరకు వెళ్ళి అప్పి అని కేకేశాడు అది మీ పనిచేసే పిల్ల కదూ అవును అని నేను తల ఊపాను చూశావా వాడి తెలివి నాకు సిగరెట్లు కావాలన్న సంగతి గ్రహించాడు ఏమిటంటావు అది తెలివంటావా కాదంటావా కాంతం నవ్వింది నేను ఆమె ముఖం చూస్తూ తెలివే మరి తెలివి కాదు అన్నాను అప్పుడే కాలేదు కదా నేను సంగతి గ్రహించి ఇందవో ఈ డబ్బు ఒక సీజర్ ప్యాకెట్ తెప్పించు అన్నాను వీడు చిరునవ్వుతో అక్కర్లేదండి అంటూ ఆ అప్పితో ఏమో రహస్యంగా నాకు వినిపించకుండా మాట్లాడాడు ఐదు నిమిషాలైందో లేదో అప్పి ప్యాకెట్టు నిప్పెట్టే నా బల్ల మీద పెట్టింది చూసావా ఆ మర్యాదకు చెబుతా అన్నాడు ఏమిటో ఎంత గొప్పగా చెబుతావు ఆ మాత్రం మర్యాద తెలియటం కూడా ఒక గొప్పే అంటావు అదేమిటి అట్లా అంటావు నేను ఇన్సూరెన్స్ పని మీద రకరకాల మనుషుల ఇంటికి వెడుతూ ఉంటాను సాధారణంగా బాగా భాగ్యవంతుల కొంపలకి వెడుతుంటాను కానీ ఇంత చిన్న వయసులో ఇంత మర్యాదగా ప్రవర్తించటం నేను చాలా అరుదుగా చూశాను అన్నాడు ఈయన మా ఆవిడకు సయం అన్నయ్య కాదు నాకు బాల్య స్నేహితుడు ఆ రీత్యా ఆవిడకు అన్నయ్య అయినాడు అయితేనేం స్వంత అన్న కంటే ఎక్కువ ఆపేక్షగా ఈయన ఉంటాడు స్వంత చెల్లెల కంటే ఎక్కువ చనువుగా ఆవిడగారు ఉంటుంది అది అసలు సంగతి ఎప్పుడైనా ఈ ప్రాంతాలకు పని మీద వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చిపోతుంటాడు మామూలు వేళకు భోజనాలు అయినాయి నేను కాసేపు నిద్రపోయి లేచి కిందికి వచ్చాను ఆయన ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు మా ఆవిడ మధ్యాహ్నం పలహారానికి కామోసు గారెలు చేస్తోంది అయితే కాంతం గారెలు చేస్తున్నావా పలహారానికి మరి కాఫీ కూడా చేస్తావా మరి ఎండ మండిపోతుంటే కాఫీ ఏమిటండి అన్నది మరి ఏమంటావు అన్నాను నేను ఏమీ వద్దు కమ్మని గారెలు తిని కాసిన్ని మంచినీళ్ళు తాగుతారులేండి అన్నది ఆవిడ కాస్త ఏదైనా షర్బత్ లాంటిదైనా ఇస్తే బాగుంటుంది కానీ బొత్తిగా మంచినీళ్ళు ఇస్తే ఏం బాగుంటుంది అది నేనట అన్నాను నేను మరేం పర్వాలేదు ఇప్పుడు ఎట్లాగొస్తుంది షర్బతు గిర్బతును బావిలో నుంచి తోడి చల్లటి నీళ్ళు ఇస్తాను చాలెద్దురు అన్నదావిడ మన బావి నీళ్లు కాస్త ఉప్పు కదే మరేమంటారు మంచినీళ్లలో రెండు నిమ్మకాయలు పిండి కాస్త పంచదార వేసిస్తే షర్బతులాగా అవునా దానికైనా నిమ్మకాయలు కావాలిగా ఇంట్లో లేవు అయితే నేను బజారుకు వెళ్ళి తీసుకొస్తాను అన్నాను మీరు నన్ను క్షమించాలి ఈ ఎండలో మీరు బజారుకు వెళ్ళటానికి నేను ఒప్పుకోను మీ వయసు వాళ్ళు ఇంత ఎండలో తిరగకూడదు అంతగా అయితే రఘువును పంపండి అన్నదావిడ ఆవిడ బజార్కి బజార్కెళ్ళి మీకు ఆ సందేహం అక్కర్లేదు పంపండి బాబు ఒరే రఘు అని పిలిచింది కాంతం పెద్ద బాబు దొరలాగా వచ్చి అమ్మకెదురుగా నిల్చున్నాడు అమ్మ కొడుకుని చూసి ఆనందిస్తోంది నాయన బజార్కు వెళ్ళి రావాలరా అన్నాను నేను అలాగే అన్నాడు దొరబాబు చూసారా నా తండ్రి ఎంత బుద్ధిమంతుడో పోనని కాని ఎండని అని కానీ అన్నాడేమో చూసారా విధేయత మర్యాద తెలుసండి బాబుకు అన్నది మా ఆవిడ ఏం తేవాలి నాన్న అన్నాడు బాబు ఆ సమయంలో వీధిలోకి వెళ్ళి ఏదైనా తేవటం అనే ఒక సాహస కార్యాన్ని వాడు సాధించాలని కుతూహల పడుతున్నాడే కానీ ఎండలో పోవటం కష్టమని వాడు అనుకోవటం లేదు పితృవాక్య పరిపాలనార్థం ఎంత సాహసకృత్యమైనా చేయటానికి సిద్ధపడ్డవాడిలాగా సిపాయిలాగా నించున్నాడు అప్పుడు నేనన్నాను నాయనా ఇదిగో రూపాయి బజారుకెళ్ళి నాలుగు నిమ్మకాయలు ఒక పౌన్ మంచుగడ్డ తీసుకొని రావాలి సరేనని వాడు బయలుదేరాడు రూపాయి ఎక్కడైనా పారేస్తామేమో రోయ్ అన్నాను నేను వాళ్ళమ్మ కూడా జాగ్రత్తగా రా జాగ్రత్తరా నాయనా అన్నది వాడేం మాట్లాడలేదు కానీ ఒక చిరునవ్వు మాత్రం నవ్వాడు ఆ చిరునవ్వులో ఉన్న అర్థ విశేషాన్ని గురించి ముగ్గురు పండితులు నోట్స్ రాయాల్సినంత విషయం ఉంది ఒక్క రూపాయి జాగ్రత్తగా వాడలేన మీ అభిప్రాయం పిచ్చిదానా ఒక్క రూపాయి ఏమిటి వంద రూపాయలు ఇచ్చినా ఎంచక్క జాగ్రత్తగా వాడగలను తెలుసునా అన్నట్లు అర్థమైంది మా ఇద్దరికి సరేనా వెళ్ళు చెప్పులు తొడుక్కుని గొడుగు వేసుకుని వెళ్ళు అంది కాంతం వాడు వెళ్తుంటే నిలబడి చూసి కాంతం ఎట్లా నడుస్తాడో చూసారా అన్నది ఏం మామూలుగానే ఉందే అన్నాను మామూలుగా ఉంది వంకర తూలుతూ నడిచే నడిచేవాళ్లకు నడకలో ఉండే దర్జాతనం ఏం తెలుస్తుంది బెంగాల్లో ఉంటారు చూశారు జమీందారులు శరత్ బాబు హేమచంద్ర అదిగో అట్లాంటి వాళ్ళ నడక అబ్బాయిది సరే సరే రైట్ ఒప్పుకున్నాను అది సరే కానీ మరి షర్బత్ ఇయటానికి గ్లాసులేవి పింగాళి గ్లాసులు ఉన్నాయి కదండీ అబ్బే పింగాళి గ్లాసుల్లో ఇవ్వటం ఏం కర్మ మనకు వెండి గ్లాసులు ఉండగా ఆ వెండి సామాన్లు ఎక్కడో ఉన్నాయి పైన ఇప్పుడు ఎవరు తీస్తారు పోనిద్దురు నా మాట విందు నేను తెస్తాను పైకెళ్ళి మన భాగ్యమంతా బయట పెట్టాలి కామాసు ఏదో పోనిద్దు అన్నానుగా సరే అట్లాగే కానియండి అంది కాంతం అబ్బాయి ఇంకా రాలేదేమబ్బా చాలాసేపు అయిందే వెళ్ళి వాడికి రూపాయి కూడా ఇచ్చాను ఏం చేసుకొస్తాడో అన్నాను నేను వాడికేమీ తెలియదన్న మీ ఉద్దేశం మీకంటే బాగానే బేరం చేయగలడు అసలు బేరం చేయటం ఏమీ తెలియదు ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు తెమ్మన్న వస్తువులలో సగం మర్చిపోతారు మీ సంగతే చెప్పాలే అయ్యో అయ్యో ఎందుకు వచ్చిన అవస్థ ఇక మీరు ఊరుకోండి బజారు వస్తువులన్నీ వాడిచైతే తెప్పించుకుంటాను తెప్పించుకుందు కానీ ఇంకా రెండేళ్లు పోని అన్నాను అయితే మన అబ్బాయి తేలేడన మీ ఉద్దేశం చాలా పొరబడుతున్నారు బేరం చేయటం తెలుసు వాడికి కొసరడగటము తెలుసు అన్నీ తెలుసండి మీకంటే వెయ్యి రెట్లు నయం మొన్న వంకాయలు తెచ్చాడు ఎట్లాంటివి తెచ్చాడు లేత మొవ్వలు నవనవలాడుతూ ఉన్నాయి పుచ్చు వంకాయలు తెచ్చాడని నువ్వు విసుక్కున్నావు కదూ లేతవి తెమ్మంటే లేతవి తెచ్చాడండి పుచ్చు సంగతి వాడికి అప్పుడేం తెలుస్తుంది ఒక్కొక్క విషయమే చెప్తే తెలుస్తుంది ఇప్పుడు బజార్కు పంపారుగా చూడండి మీరు చెప్పిన రెండు వస్తువులు కొనుక్కొని వస్తాడు దొరబాబులాగా దీనికి ఏం భాగ్యంలే అబ్బా అంతేనా పచ్చిమిరపకాయలు తెమ్మని మిమ్మల్ని బజారుకు పంపిస్తే మీరు ఆ రోజున ఏం చేసుకొచ్చారు జ్ఞాపకం లేదు ఏం చేసుకొచ్చానేమిటి ఏం చేసుకొచ్చారా కాఫీ హోటల్లో కాసేపు గడిపి ఆ తరువాత కూరల బజారుకెళ్ళి వంకాయలు వెలక్కాయలు తెచ్చారు పచ్చిమిరపకాయల సంగతే మర్చిపోయినారు ఎందుకు అలా నవ్వుతావు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు వంకాయలు మటుకు పనికి వచ్చే వస్తువులు కాదా అయితే అప్పటికి ఇంట్లో రెండు వీసల వంకాయలు ఉన్నాయి ఆ సంగతి మర్చిపోయి మళ్ళీ వంకాయలు తెస్తే ఏం చేసుకోవాలి నెత్తినేసి కొట్టుకోవాలి ఇట్లాంటివి మీ పనులు మా బాబును వదిలేస్తే ఇట్లాగే తయారవుతాడేమో ఇప్పటి నుంచి నేర్చుకుంటాడు అని అన్నది కాంతం అలాగే చెయ్యి సరే కానీ అబ్బాయి ఇంకా రాలేదేమబ్బా రావాలి మరి ఎండలో సరే నువ్వు ఇంతలో స్నానం చేసి మంచి బట్ట కట్టుకో ఏ చీర కట్టుకోమంటారు పట్టు చీర ఎందుకండి పట్టు చీర ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు అడిగావు కాబట్టి చెప్పాను అన్నాను ఇద్దరం ఊరికినే నవ్వుకున్నాం నేను మేడపైకి వెళ్ళాను నేను ఆయన కిందికి వచ్చేసరికి మా ఆవిడ వెండి పళ్ళల్లో మాకు పిల్లలకు అందరికీ వడ్డించింది రఘుగాడి పళ్ళెం ఇంకా ఖాళీగానే ఉంది ఇంకా రాలేదేమో అని ఆదుర్దా కలిగింది పలహారం కానిస్తుంటే వాడే వస్తాడు అని కూర్చున్నాం ఆ తర్వాత పది నిమిషాలకి వాకిట్లో బండేదో ఆగింది పిల్లలు పరిగెత్తికెళ్ళి రఘు వచ్చాడని కేకేశారు పోనీలే సమయానికి వచ్చాడని సంతోషించాం ఇంతలో రఘు మా ఎదురు నించున్నాడు అదేమిట్ర నాయన అట్లా ఉన్నావు అన్నది వాళ్ళమ్మ వాడి తలంతా తడిసి ఉంది బట్టలన్నీ తడిసి ఉన్నాయి ఒంటి నిండా రంపపు పొట్టు కొట్టుకుంది ఏమిట్రా నాయన ఏమిటిదంతా అంది వాళ్ళమ్మ పైట చెంగుతో తల వెదవ మంచుగడ్డే కరగటం మూలాన రంపపు పొట్టు ఒంటినిండా పడ్డది అంటూ ఆరంభించి గుక్క తిప్పకుండా చెప్పటం సాగించాడు మొదట నిమ్మకాయలే కొన్నానే అమ్మ వంద పావలా చెప్పాడు కానీ అణాకు పదే ఇస్తానన్నాడు చిల్లరగా కొంటే నష్టమని యాభై నిమ్మకాయలు కొన్నాను చూశారా వాడి తెలివి అన్నది వాళ్ళమ్మ ఆ పళంగా ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక పౌన్ ఐస్ కొన్నాను ఎందులో తీసుకెడతావు ఆయన పొట్లం కట్టియ్యమన్నాను సరేనని ఆయన ఒక కాగితంలో రంపపు పొట్టు పోసి దానిలో ఈ ఐస్ పెట్టి పొట్లం కట్టిచ్చాడు ఒక చేతు నిమ్మకాయలు సంచి పట్టుకొని నెత్తిన ఐస్ మూట పెట్టుకొని ఇంటికి బయలుదేరాను కానీ ఏమైందనుకున్నావు అమ్మ కొత్త బూట్స్లు కావు ఇవి అందుకని చెప్పులు గొడుగు అక్కడున్న సోడా షాప్లో పెట్టి ఆ పళంగా బయలుదేరాను కూలి పెడదామనుకున్నా కానీ ఆ వెదవే ఈ ఎండలో ఆనా ఇస్తే గాని రానండి బాబు అన్నాడు అందుకని కూలి పెట్టక నేనే ఐస్ నెత్తిన పెట్టుకొని నిమ్మకాయల సంచి చేత్తో పట్టుకొని నడవటం మొదలుపెట్టాను నా తండ్రే మా నాన్న చూశారా కూలికి ఆనా ఇయ్యాలని తానే మోసుకొచ్చాడు మీ మోస్తరు అర్ధనా కూరకు ఆనా కూలి పెట్టడు అని నన్ను చూసి నవ్వి ఆవిడ కొడుకును ముద్దాడింది అది కాదే అమ్మ విను మరి కోటవారి తుళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది మంచుగడ్డ కరిగి పొట్టంతా నా వంటి మీద పడ్ నా వంటి నిండా పడ్డది అదీగాక అది కరిగిపోతున్నది బట్టలన్నీ తడిసిపోయినాయి బరువు తగ్గింది ఇంటికి వచ్చేదాకా ఉండేటట్లు లేదు ఎండకు మంచు కరుగుతుందా ఆ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది ఇక లాభం లేదు ఇంటికి పోయేటప్పటికీ ఒక ముక్కైనా మిగలదనుకొని ఆ పొట్లం ఆ పక్కనే ఉన్న ప్రెస్ ఆఫీస్లో పెట్టాను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి నిమ్మకాయలు సంచి తీసుకుని వస్తున్నానే వస్తుంటే ఏమైంది ఆ సందులో ఇసక కాళ్ళు మాడిపోయినాయి అందుకని నడవలేకపోయాను చెప్పులు కూడా లేవాయే నడవలేక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాను వచ్చి అక్కడ ఒక జట్కా కనబడితే మా ఇంటికి వస్తావోయ్ అన్నాను వాడు మూడు ఇస్తే కానీ రానన్నాడు బేరం చేసి ఎట్లాగైతేనేం చివరకు బేడ అర్ధనాకు కట్టించుకొని రయ్యన వచ్చేశారు నిమ్మకాయలు అర్ధపావల ఐసాణ బండికి బేడ అర్ధణ పోతే పదణాలన్నమాట ఇదిగో అని చిల్లర నా చేతిలో పెట్టాడు అయితే రెండు నిమ్మకాయలు ఆనా ఐస్ కలిపి ఆనా కానీతో పోయేదానికి ఐదు ఆనాలన్నర ఖర్చు చేసుకొచ్చాడు నీ కొడుకు అన్నాను మా ఆవిడతో ఆవిడ చిన్నపుచ్చుకొని పోనీ లేండి చిన్న విధవ యాభై నిమ్మకాయలు తెచ్చాడు ఊరగాయ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను పిల్లలకు చద్యాన్నాల్లో అన్నాల్లో కన్నా ఉంటుంది అని సరిపుచ్చుకుంది ముందు రెండు కాయలు పిండు అన్నాను నేను నాయన కాయలు ఎక్కడ పెట్టావురా అన్నది వాళ్ళమ్మ హరే రే అని అంటూ పళ్ళు బిగించి తెల్లముఖం వేసి వాకిట్లోకి వీధి గుమ్మంలోకి ఒక్క గంతులో పరిగెత్తి ఎటుపోయిందే జట్కా అని పసిదాన్ని అడుగుతున్నాడు మా దొరబాబు హాస్య కథ సమాప్తం మంచి హాస్యకతతో మళ్ళీ కలుద్దాం